జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసులో ఓ రైతు నుండి 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్ రామగిరి కిరణ్ కుమార్. ఈ సందర్భంగా రేషన్ డీలర్లకు కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్కో షాప్కు సుమారు 30,000 నుండి 50,000 వరకు కమిషన్లు వచ్చినవి. వాటిలో భాగంగా నవాబ్పేట డీలర్కు 40,000 మంజూరు కాగా డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ 10,000 డిమాండ్ చేసినట్లు తెలిసింది. అందులో భాగంగా ఏసీబీని సంప్రదించిన డీలర్ కుటుంబ సభ్యులు 5,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పాలమల్లి జిల్లా చిట్యాల మండల హెడ్క్వార్టర్లో తహసీల్దార్ ఆఫీసులో కిరణ్ కుమార్ అనే డిప్యూటీ తహసీల్దార్ గారిని 5,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది. మోహన్ వంశీకృష్ణ అనే ఒక కంప్లైంట్ వాళ్ళ మదర్ యొక్క పేరు రాంగ్ పడుతుంది. ఆమె ఒక రేషన్ షాప్ డీలరు. ఆ 2 నేమ్స్ ఉంటున్నాయి తనకి. ఆ నేమ్స్ రెక్టిఫై చేసేసి సర్టిఫై చేయడం కోసము వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసి సర్టిఫికేట్ ఇవ్వడం గురించి డిప్యూటీ తహసీల్దార్ గారు 5,000 రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ ఇవాళ తీసుకుంటే 2,000 రూపాయలు సర్టిఫికేట్ రెడ్ అని పట్టుకోవడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నాము. రేపు మార్నింగ్ ఏసీబీ స్పెషల్ కోర్ట్ హైదరాబాద్.